శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ మాత్రే నమః, జై సంతోషి మాత, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జనవరి 23వ తేదీ మంగళవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే, మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి, ఈ రాష్ట్రాధిపతి కుజభగవానుడు. ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే ఆరోగ్యం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతూ ఉంది. ఇక రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి పనులలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. మీ యొక్క ఆలోచన విధానం దెబ్బతినే అవకాశము ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ రాశి జాతకులకు మీరు తీసుకునే నిర్ణయాల వలన మీ పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడటం వంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక స్నేహితులతో కానీ బంధువులతో కానీ మాట పట్టింపులు ఏర్పడతాయి. అలాగే కొన్ని రంగాల వారికి సామాన్యమైన స్థితి కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మీ సహ ఉద్యోగులతో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ఒకరు మీ యొక్క విలువైన వస్తువులను దొంగిలించే ప్రయత్నము చేస్తారు. ఇక ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మీరు ముఖ్యమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులను కూడా చేసుకోవాలి. ఇక ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి సమస్యలను అయినా కూడా సత్వరమే మీరు పరిష్కరించుకోవడంతో మీరు ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని పొందుతారు. ఇక ఈ రాశి వారు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. అలాగే మీరు చిన్ననాటి జ్ఞాపకాలను కూడా గుర్తు తెచ్చుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు మీ పని ప్రదేశంలో మరింత పని భారం పెరుగుతుంది. అనారోగ్యం కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. ఇక ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం గందరగోళం ఏర్పడుతుంది. వాహనాలు కొనుగోలు చేయడం విషయంలో వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్న చిన్న చిక్కులు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశివారు తమ ఆర్థిక వ్యవహారాలలో డబ్బుల విషయాలలో మాత్రం మీరు ఆచితూచి ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యవహరించాలి. ఇక ఈ రాశివారు ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకోని సమస్యల నుండి బయటపడడానికి, అదేవిధంగా అనుకూలమైన శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, అదేవిధంగా గోవులకు ఆహారాన్ని తినిపించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభరాశి. వృషభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉన్నాయి. నూతన ప్రయత్నాల ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి, వ్యూహరచన చేయండి, కార్యం సఫలం అవుతుంది. ఉద్యోగంలో సకాలంలో పనులు ప్రారంభించాలి. అధికారులతో సున్నితంగా వ్యవహరించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది. మిథునరాశి. మిథునరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది. ముఖ్య కార్యాలలో శ్రద్ధ అవసరం. తోటి వారిని కలుపుకుని పోవాలి, దీనికి సందేహించవద్దు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సూచనలు అవసరం అవుతాయి. ఒత్తిడి లేకుండా శాంతంగా ఊహించండి. మౌనం మేలు చేస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక స్థితి శుభప్రదం. నారాయణమూర్తిని స్మరిస్తే మేలు. కర్కటక రాశి. కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. కోరుకున్నది సిద్ధిస్తుంది. బ్రహ్మాండమైన వ్యాపార యోగము ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేషమైన ధనలాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. గృహ వాహన యోగాలు ఉన్నాయి. అపోహలు తొలగుతాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. సింహరాశి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టి యోగం సూచితం. సకాలంలో పనులు పూర్తి చేయాలి. ప్రయత్న బలాన్ని బట్టి గుర్తింపు లభిస్తుంది. కొన్ని విషయాలలో స్పష్టత వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాలలో తల దూర్చవద్దు. ఇష్టదేవ స్మరణ మేలు చేస్తుంది. కన్యారాశి. కన్యారాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అధికార లాభం సూచితం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి. చాలా విషయాలలో స్పష్టత వస్తుంది. అపోహలు, శత్రుదోషము తొలగుతుంది. మిత్రబలము పెరుగుతుంది. భూగృహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వ్యాపారపరంగా మిశ్రమ కాలం నడుస్తుంది, జాగ్రత్తగా అడుగు వేయాలి. శివ ఆరాధన శుభప్రదం. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధి బలంతో పనిచేసి విజయం సాధించాలి. కాలం వ్యతిరేకంగా ఉంది, ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి. భయం వద్దు, చెడు ఊహించకండి, మిత్రుల సహకారము ఉంటుంది. ఉద్యోగంలో సమయానుకూలంగా వ్యవహరించాలి. లక్ష్యం సిద్ధించేంత వరకు కృషి కొనసాగించాలి. పనులు వాయిదా వేయవద్దు, నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, శుభవార్త వింటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో పదవీ లాభం సూచితం. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమయానుకూలంగా పనిచేసి అధికారుల మన్ననలను పొందుతారు. ఆశయం నెరవేరుతుంది. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. ఇతరులపై ఆధారపడవద్దు. ఎవరి మాటలు మనస్సుకు తీసుకోవద్దు. ఇష్టదేవస్మరణ శక్తినిస్తుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంది. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తనతో నలుగురికి ఆదర్శంగా ఉంటారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహ నిర్మాణాది పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వ్యాపారంలో విశేష లాభాలున్నాయి. గౌరవ పురస్కారాలు పొందుతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి, శుభవార్త వింటారు. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పనులు ప్రారంభించండి. క్రమంగా అభివృద్ధి లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ఐశ్వర్యవంతులు అవుతారు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితుల సూచనలు పనిచేస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నిందలు మోపేవారు ఉన్నారు. స్వయం కృషిని నమ్ముకోండి. ఇష్టదేవతను స్మరించండి. శుభవార్త వింటారు. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రతతో పనిచేయాలి. మానసిక దృఢత్వం అవసరం. ఏది లోతుగా ఆలోచించవద్దు. చెడు ఊహించకూడదు. అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు. మౌనంగా లక్ష్యాలను పూర్తి చేయండి. నిర్ణయాలు తీసుకున్న తర్వాత మార్చొద్దు. సున్నితంగా సంభాషించాలి. ఇతరులపై ఆధారపడకుండా పనిచేయండి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే నష్టాన్ని నివారించవచ్చు. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముందస్తు ప్రణాళికతో పని చేయాలి. శాంతంగా ఉంటే మంచిది. మనోబలం మీకు రక్షిస్తుంది. ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు. మీ కృషిని పెద్దలు ప్రశంసిస్తారు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. ఆర్థిక నష్టాలు రాకుండా చూసుకోండి. వాదోపవాదాలతో సమయాన్ని వృధా చేసుకోవద్దు. పనులని వాయిదా వేయవద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. శుభవార్త వింటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.